కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్డౌన్ లో భాగంగా ప్రజలు ఎవరూ కూడా ఇళ్ల నుండి బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేసినందున నిత్యావసర సరుకుల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా శ్రీశంకరంపేట మండల కేంద్రంలోని ఓ వ్యక్తి నిత్యావసర సరుకులు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో స్థానిక సాంక్ష ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ శివాకు ఫోన్ ద్వారా సమాచారం అందించడంతో స్పందించిన ఫౌండేషన్ సభ్యులు ఆ కుటుంబానికి 10 రకాల నిత్యావసర వస్తువులను స్థానిక ఎస్ఐ గౌస్ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు చేతుల మీదుగా అందజేశారు. అనంతరం పరిశ్రమలో పనిచేయటకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సుమారు 70 మంది కార్మికులకు పులిహోర పొట్లాలు మరియు వాటర్ ప్యాకెట్స్ ను అందించారు. అనంతరం కార్మికులకు కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ప్రజలంతా నడుచుకోవాలని, ప్రజలు ఎవరు కూడా రోడ్లపై తిరగవద్దని అన్నారు. నిత్యావసర సరుకుల కోసం బాధపడకూడదని, ఎవరికైనా ఇబ్బంది కలిగితే సమాచారం అందించాలని, వెంటనే వారికి మేము సహకారం అందిస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలని, కరోనా వైరస్ ని తరిమికొట్టాలంటే ప్రతి వ్యక్తి కృషి చేయాలని వారు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు ఉన్నా తమకు సమాచారం ఇస్తే వారి ఇబ్బందులను పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మాత్రం రోడ్లపైకి రాకూడదని వారు అన్నారు. కరోనా ప్రభావం వల్ల నిత్యావసర వస్తువులు కొనలేని స్థితిలో ఉన్న నిరాశ్రయులకు వంతు కొంత ఎంతో మందికి ఆకలి తీర్చాలని ఉద్దేశంతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ విషయం తెలుసుకోగానే స్పందించిన సానిక్ష ఫౌండేషన్ సేవలు అభినందనీయమని, వీరు సేవలు ఎల్లప్పుడూ కొనసాగించాలని సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మహేష్, రవి, లక్ష్మణ్, అరుణ్ నాయక్, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు మోహన్ నాయక్ ఉన్నారు. ఏం చేస్తారంటే వాలంటీర్స్ ఉండి వాళ్ళు కొనుగోలు ఇస్తారు, ఇవి మేము అంత ఉండం వెళ్ళిపోతాం. ఇక్కడ మేము కరోనా మహమ్మారి నుంచి బాధపడుతున్న విషయం అందరికి తెలిసిందే. దానివల్ల చాలామంది తినడానికి తిండి లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మేము మా యాక్చువల్గా మేము ఫేస్బుక్లో వాట్సాప్లో చూసి స్పందించడం జరిగింది. ఇక్కడ చాలామంది మాకు దాతలు ఉండడం వల్ల చాలామంది దాతల సహకారంతో మేము చాలామందిని సాయం చేయగలుగుతున్నాం. అంటే వాళ్ళ నిత్యావసరాలు లేక చాలామంది ఇబ్బంది పడుతుంటే, ప్రతిరోజు వ్యవసాయం చేసేవాళ్ళు, కూలీ పనులు చేసేవాళ్ళకు ఇబ్బంది కావడంతో సానిక్ష ఫౌండేషన్ ద్వారా దాతల సాయంతో చాలామంది మన పోలీస్ డిపార్ట్మెంట్, వైద్యులు, అలాగే మీడియా మిత్రులు, ముఖ్యంగా మీడియా మిత్రుల సాయంతో మేము ఇలాంటి సహకారాలు చేస్తూ వెళ్తున్నాం. మీ అందరి సహకారాలు ఉంటే ఇంకా ఎక్కువ పేదవాళ్ళకు మేము సహకారం అందిస్తామని మా సానిక్ష ఫౌండేషన్ తరఫున తెలియజేస్తున్నాను. వాళ్ళు పరేషన్ అత్యవసర సరుకులు తీసుకొని రావడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి రాధా స్టీల్ కంపెనీకి సంబంధించిన లేబర్ కూడా పులివర అందజేయడం జరిగింది. స్థానిక ఎస్ఐ గారు కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో దయచేసి ఈ కంపెనీ యజమాని కానీ ఇక్కడ ఉన్నటువంటి లేబర్ అందరినీ కూడా మేము కోరుకునేది ఏంటంటే, సోషల్ డిస్టెన్స్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ఖచ్చితంగా గుంపులు గుంపులు ఉండకుండా ప్రతి వ్యక్తి కూడా ఒక మీటర్ నుంచి ఒక మీటర్ మధ్యలో కంపల్సరీ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. వారికి ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ కొంచెం ఈ రాధా స్టీల్లో ఎక్కువ చిన్న రూమ్లు ఉన్నాయి, ఎక్కువ మంది ఇక్కడ ఉన్నారు. ఆ విషయం ఇప్పుడు గమనించినాం. మేము సంబంధిత అధికారులకు, పై అధికారులకు కానీ కంపెనీ యాజమాన్యానికి వారికి తీసుకెళ్ళి వారిని కొంచెం ఇంకో జర డివైడ్ చేసి వాళ్ళకి డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ కొంచెం ఎక్కువ మెయింటైన్ అయ్యే విధంగా ఏర్పాటు చేయడానికి సంబంధిత కంపెనీ యాజమాన్యంతో కూడా మాట్లాడతాం ఇప్పుడు. అంతేకాకుండా ఈ ఎవరైతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తారో వాళ్ళందరికీ మరొకసారి మీ పక్షాన, మీ ద్వారా వాళ్ళకి తెలియజేయడం ఏంటంటే, ఇక్కడ ఎలాంటి ఈ ఫుడ్కు సంబంధించిన, ఆహారానికి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారికి పూర్తి బాధ్యత తీసుకొని ఇక్కడ అయితే కంపెనీ లేదంటే ప్రభుత్వం తరఫున కూడా కంపల్సరీ వాళ్ళకు ఆహారం ఏర్పాటు చేస్తాం. దయచేసి వాళ్ళ ఇళ్లలో పోకుండా, ఇతర ఇబ్బందులు పెట్టకుండా, ఎక్కడ వాళ్ళు అక్కడ ఎక్కడ పనిచేస్తారో వాళ్ళు అక్కడనే అదే అకామిడేషన్లో ఉండాలి, ఎలాంటి డిస్టర్బెన్స్ చేయదని చెప్పి మీ ద్వారా వాళ్ళను. ఈరోజు చిన్న శంకరంపేటలో సనాక్షి ఫౌండేషన్ వారు ఎవరైతే ఆపదలు ఉన్నదో వారికి ఆదుకోవడానికి ముందుకు వచ్చినారు. కొంతమందికి కొంచెం రైసు, నిత్యావసరాలు కొంతమందికి అవసరం పడితే వాళ్ళకి సప్లై కూడా చేయడం జరిగింది ఇప్పుడు శంకరంపేట గ్రామంలో. అదేవిధంగా ప్రభుత్వం కూడా అన్ని సదుపాయాలు కల్పిస్తారని చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా చేస్తుంది. ఎవరైనా ఆపద ఉంటే మాకు కానీ మా ఎమరో కానీ సంబంధిత ఇక్కడ నాయకులు ఉన్నారు, మా నాయకులు ఉన్నారు, సర్పంచ్ గారు కానీ, డిప్యూటీ కానీ ఎవరున్నా కానీ వాళ్ళకి చెప్తే వాళ్ళకి ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా ముంగట వచ్చింది.
అదేవిధంగా ఇక్కడ కంపెనీ ఉండడం వల్ల వేరే స్టేట్కు సంబంధించిన కార్మికులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఓనర్స్ వాళ్ళకు ఆదుకుంటామని చెప్తున్నారు. అయినప్పటికీ వాళ్ళకు మరి సరి అయిన సదుపాయాలు మరి అందుతున్నాయా లేవా అని చెప్పేసి మేము కూడా వాళ్ళకు చెక్కింగ్ చేస్తుంటాము. ఒకవేళ వాళ్ళు ఆపదలు ఉంటే మేము కూడా కాపాడుకుంటాము. ఒకటే మేము అందరికీ కోరుకునేది ఏమంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం నియమించిన నిబంధనలు పాటిస్తూ మరి అందరూ సహకారం చేసుకున్న రోజే మనం ఈ కరోనా ఈ రోగానికి మనం ఆపగలము. అందుకోసం మీరు అందరూ సహాయం చేయగలని కోరుతున్నాము. అదేవిధంగా మీరు ఏమి ఇబ్బంది పడవద్దు, ఏమి ఎన్ని దినాలైనా సరే ప్రభుత్వం ఆదుకుంటామని చెప్పి నిన్న ప్రభుత్వం మన కేసీఆర్ గారు గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పడం జరిగింది. కాబట్టి మీరందరూ సహకరించాలి, ఎలాంటి ఇబ్బంది మీకు ఉండదు, మీకు ఇక్కడి నుంచి పోయే అవసరం లేదు. ఒకవేళ మీరు ఈ స్టేట్ దాటి ఎక్కడన్నా పోవాలంటే అక్కడ బార్డర్లు కూడా మీకు పట్టుకుంటున్నారు.